గతవారం బాస్ హౌస్ నుంచి ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా పేరు తెచ్చుకున్న లోబో ఎలిమినేట్ అయ్యాడు నిజానికి తనను ఓ వారం సీక్రెట్ రూంలో దాచి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ కానీ లోబో మళ్లీ ఆడియన్స్ను ఆకట్టుకోవడంలో ఫ్లాప్ అయ్యాడు అయితే ఎలిమినేషన్ గురించి లోబో ఏమీ పెద్దగా టెన్షన్ పడలేదు కన్నీళ్లు పెట్టుకోలేదు ఎమోషనల్ అయ్యాడు కానీ వేరే కంటెస్టెంట్స్ అయినంత ఎమోషన్ మాత్రం కాలేదు అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో లోబోకి సర్ప్రైజ్ మనీ ఎంత వచ్చింది అనే సందేహం మందికి ఉంది లోబోకు రోజుకు ముప్పై ఐదు వేల రూపాయల లెక్కలో వారానికి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చినట్లు డీల్ కుదిరిందట ఈ లెక్కలో చూస్తే లోబో బిగ్ హౌస్ హౌస్లో ఎనిమిది వారాలు కొనసాగాడు అంటే దాదాపు ఇరవై లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు ఇది నిజంగా తనకు పెద్ద మొత్తమే దీంతోపాటు సెలబ్రిటీ హోదా కూడా దక్కింది అలాగే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్యానాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చాలా విషయాలు తెలియజేశాడు జెస్సీని స్వార్థపరుడిగా లోబో సంబోధించడం విశేషం అందరూ కొత్త మొఖాలు కావడంతోనే తెలిసిన రవిని నామినేట్ చేయాల్సి వచ్చిందని నిజం ఒప్పుకున్నాడు అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో అందరూ నెగిటివ్ గా చూసే కాజల్ గురించి లోబో చాలా పాజిటివ్ గా చెప్పాడు అయితే మరిప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైనర్ గా ఎవరు మారబోతున్నారు అసలు మరొక ఎంటర్టైనర్ వస్తాడా లేదా అనేది తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే రక్తదానం చేయండి